కోసం బయలుదేరిన ఇమ్మాన్యుయల్ కి దారిలో కార్తిక్ తగిలాడు. ఇంతకీ వాళ్ళ ప్రేమ ప్రయాణం ఎలా జరిగిందో చూసిద్దామా. సో లెట్స్ వెల్కమ్ కేపు కార్తిక్ అలాంగ్ విత్ స్టీవ్. చూసారండి ఎంత అందంగా ఉందో. ఈ అమ్మాయిని నిన్ను ప్రేమించాను ఆరాధించాను ఇలా పెట్టుకుని హార్ట్ కూడా ఇచ్చాను మేడం. కానీ హార్ట్ మొత్తం నీ మొహానికి వచ్చినట్టుంది. అందుకే మేడం ఇలా అయిపోయింది. లేత రష్మి నేను సేమ్ కలర్ ఫోటోలో ఉన్నమ్మాయి. ఏదేమైతే ఈ అమ్మాయి నేను చాలా సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను మేడం. ఎప్పుడు దూరం నుంచి చూడటమే తప్ప దగ్గర నుంచి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఈ ఆఫీస్ లోనే పనిచేస్తుందని తెలిసింది. ఎలాగైనా ఆఫీస్ లో జాయిన్ అవుతా, ఆ అమ్మాయికి లైన్ వేస్తా, నా అందంతో పిచ్చెక్కిస్తా. నీ అందం చూస్తే ఖచ్చితంగా పిచ్చోళ్ళవాల్సిందే. అసిడిటీ ఉన్నవాడికి మంట, మాదే బెస్ట్ జంట, ఇంక నేనుంటా. బయటకెళ్లి జాబ్ చేయాలంటే చాలా కష్టం. మా బాస్ దగ్గర చేయడానికి నాకు ఏ టెన్షన్ ఉండదు. ఇంత అందంగా ఉన్న కన్నెత్తి కూడా చూడడు. బాస్ గుడ్ మార్నింగ్. హాయ్ వర్ష, ఎప్పుడు వచ్చారు? మీ వెనకాలే తిరుగుతూ ఉన్నాను. మీరు అసలు నన్ను పట్టించుకునే లేదు. షిట్, నేను స్కిట్ చేసిన వర్క్ చేసినా ఎవరిని పట్టించుకో. నమ్మేశా. నిన్ను నువ్వు లీవ్ అడిగావు, నేను ఇవ్వనన్నాను, అయినా నువ్వు ఆఫీస్ నుంచి రాలేదు. అంటే మీరు లీవ్ ఇవ్వలేదని ఊరికెళ్ళి చెప్పొచ్చా? ఓకే వర్ష, మీ వర్క్ చేసుకోండి, కాఫీ తాగాలి. ప్యూన్ షిట్, ప్యూన్ ను తీసేశాను కదా, మర్చిపోయానే. బాస్ ప్యూన్ ఎందుకు తీసేశారు? వాడు అన్ని చూసి మన ఆఫీస్ లో ఫైల్స్ అవన్నీ చూసి వేరే కంపెనీ వాళ్ళకి డీలింగ్స్ ఇస్తున్నాడు. దాని వల్ల మనం లాస్ అవుతున్నాం, అందుకే తీసి పాడేశా. తీసి పాడేశారా? మంచి పని చేశారు. ఓకే మీరు వర్క్ చేసుకోండి. చూసారా మేడం, ఇగో ఇదే ఆఫీసు. కనపడితే ప్రాబ్లం, అంటే చూడకుండా ఉంటే నన్ను ఆఫీస్ లో జాయిన్ చేసుకుంటాడు. ఎక్కడ నుంచి కళ్ళు కనపడినట్టుగా యాక్టింగ్ చేస్తా, ఆ ఆఫీస్ లోకి వెళ్తా, ఆ అమ్మాయి నా అందరంతో అలా చేస్తా. కళ్ళు లేవు, ఉద్యోగం లేదు. చచ్చిపోతే ఏమి, బతికితే ఏమి సార్? నేను ఏంటి, మీ కళ్ళు లేవు, ఉద్యోగం లేదా? అవును సార్. మీ ఆఫీస్ లో ఏదన్నా జాబ్ ఇవ్వండి సార్. ఆఫీస్ నుండి ఎలా తెలుసు? ఇంత పెద్ద మనసు ఉంది, ఇంత చిన్న ఆఫీస్ ఉండదా సార్ మీకు? ఓకే ఓకే, మీ ఆఫీస్ లో ఏదో ప్యూన్ జాబ్ ఉండేది కాదు, ఇవ్వండి సార్ నాకు. మా ఆఫీస్ లో ప్యూన్ జాబ్ ఖాళీ ఉందని నీకెలా తెలుసు? ఫస్ట్ పడిపోతుంటే ప్యూన్ వచ్చి పట్టుకునేవాడు కదా సార్. యజమాని మీరు ఎందుకు వస్తారు? ప్యూన్ లేడు కదా, అందుకే మీరు వచ్చారు. ఎస్ ఉంది. అవును ఉంది సార్, అమ్మాయి కూడా అక్కడే ఉంది. వీడు కనపడదు కాబట్టి ప్యూన్ జాబ్ ఇచ్చావు అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దా నీకు ప్యూన్ జాబ్ ఇచ్చేస్తాను. అవునా సార్? ఇదే మన ఆఫీస్, వచ్చేయ్. దిస్ ఇస్ అవర్ ఆఫీస్. ఆఫీస్ లో ఒక్కలే ఉంటారా సార్? ఒక్కనే ఎందుకుంటాను, నా సెక్రటరీ కూడా ఉంటుంది. మరి పరిచయం చేయరా సార్ నాకు? ఎందుకు పరిచయం చేయను? పరిచయం చేస్తాను. ఆవిడ గురించి చెప్పాలి, ఆవిడ ఒక్కతే 100 మందితో సమానం. ఆవిడ కొంచెం అందంగా కూడా ఉంటుంది, సూపర్ ఉంటుంది, కత్తిలా ఉంటుంది. నీకెలా తెలుసు రా? ఏమో సార్ నాకు కనపడదు, మీరు పద్దాకలు అత్త అడగండి. సరే పిలుస్తాను. మిస్ వర్ష. ఒకటి సార్, ప్యూన్ ఎవరు? మీరు. మరి నేను కదా పిలవాల్సింది, మీరు ఎలా పిలుస్తారు? ఏమే వర్ష, చెప్పండి వర్ష గారు. సార్ పిలుస్తున్నారు. వర్ష, ఇతన్ని నేను కొత్తగా అపాయింట్ చేసిన ప్యూన్. హాయండి. ఉన్నారా? ఎక్కడ ఉన్నారండి వర్ష గారు? మిస్టర్ ప్యూన్, ఇవాటి నుంచి ఆఫీస్ లో నువ్వేం చేయాలి తెలుసా? నీకు నేను ఉద్యోగం ఇచ్చాను, కనీసం ఆ కృతజ్ఞత నీకు ఉండాలి. అయ్యో థ్యాంక్ యూ సార్, మీరు దేవుడు సార్, మీ చేతులు కాదు. ప్యూన్ ఆఫీస్ లో చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నుంచి రైట్ సైడ్ లో 10 అడుగులు వేస్తే హాట్ గా రష్మి గారు ఉంటారు. లేదు, కాఫీ ఉంటుంది. కాఫీ? ఓకే. ప్యూన్, అక్కడ నీ చైర్ ఉంటుంది, ఇక్కడ నుంచి 4 అడుగులు వెనక చైర్ ఉంటుంది, అక్కడ కూర్చో. 4 అడుగులు వెనక్కి ఎత్తే చైర్ ఉంటుంది. అది ఛాన్స్ దొరికితే. ఛాన్స్ దొరికితే అంటారు, నువ్వు ఏదో పెద్ద ఎత్తన. మేడం మొత్తానికైతే ఆఫీస్కి వచ్చా, ఒక లవ్ లెటర్ రాసి ఇచ్చేసావు అనుకో, పడిపోద్ది. ఇంకెంత కాలం ఈ దూరం, నిన్ను చూస్తుంటే ఆగలేకపోతున్నా, నిన్ను చూడాలనిపిస్తూనే ఉంది. ఐ లవ్ యూ. లెటర్ ఏంటి? నువ్వు లేక నేను లేను, నా చూపు నీ మీదే, ఐ లవ్ యూ. ఈ లెటర్ ఎవరు రాశారు? వీడా బొక్కడగడకు అంత సీన్ లేదు ఇడికి. మా బాసే అమ్మ దొంగ చిలిపి బాసు అది ఇది అని చెప్పి. బాస్ ఎందుకు రాస్తాడు? అప్పుడప్పుడు ప్యూన్లు కూడా రాస్తా ఉంటారు, కొంచెం పట్టించుకోండి.
బాస్ ఏంటి ఈ లెటర్ లీవ్ లెటర్స్ రిజిగ్నేషన్ లెసన్ ఇక్కడ కుదరు అర్థమైందా వెళ్లి వర్క్ చూసుకోండి సీరియస్ గా గో గో అండ్ సిట్ దేర్ అమ్మ దొంగ ఇప్పుడు కూడా బయటపడట్లేదు ప్యూన్ ఇక్కడ ఏం చేస్తున్నావు అక్కడికి వెళ్ళాయా ఏమ సార్ నాకు కనపడదు అబ్బా ఆకలేస్తుంది నా వర్షకి ఆకలేస్తుందంట మేడం ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ ఇద్దాం ఏమండి వర్ష అంటే మీరేనా అవును ఫుడ్ ఆర్డర్ చేశారు ఇచ్చిపోదామని వచ్చా ఎవరిచ్చారు తెలియదు ఆర్డర్ చేశారు అంతే ఈ ఫుడ్ ఆకలిస్తుందని మావోడే చేశాడు మా బాసే ఇది అంటే చేశాడు మా బాసే పక్కన కూర్చున్నాడు ఏం చేయడు అప్పుడప్పుడు చూస్తా ఉండి ఇటు కొంచెం కుర్చీ అటే వేసుకొని కూర్చున్నావు ఇది మా బాసే తీసుకొచ్చాడు బాస్ ఇది ఓ ఆర్డర్ చేసుకున్నారా ఎల్లి తినండి దొంగ ఇప్పుడు కూడా బయటపడ్డేంటి నన్ను ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాడు ఎప్పుడు ఎత్తుకుంటాడు నువ్వేం ట్రయానికి తిరుగుతున్నావు ఏమో మేడం నాకు కనపడదు ఏంటి వీడు ఇదేదో డిఫరెంట్ గానే ఉన్నాడే నేను ఏం చేసినా వాడి కనెక్ట్ అవుతుంది వాడి కనెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి ఇదిగో నిన్ను ప్రేమిస్తుంది నేనే నీ పక్కనే ఉన్నాను గుర్తుపట్టు వర్ష గారి ఫైల్ అంతా అయిపోయింది కదా హా అయిపోయింది మీరు లంచ్ చేస్తారా నిన్ను ప్రేమిస్తుంది నేనే నీ పక్కనే ఉన్నాను ఐ లవ్ యు నాదా మ్యూజిక్ తో నాదా మ్యూజిక్ తో అంటే ఆ లెటర్ ఆ లెటర్ మీరు అంటే నిన్ను నీకు నేను మీకు అమ్మా నేను ఊమా ఐ లవ్ యు ఒక్కసారిగా చెప్పింది రెండు సార్లు చెప్పారు నీకు మ్యూజిక్ ఏమని ఏందిరా అసలు నీ బాధ ఏంట్రా మమ్మల్ని రొమాన్స్ చేసుకోనివా చేసుకోని మేడం నాకు కనపడదు నేను చూసి చూడలేను బేబీ ఒక్కసారి నన్ను ఎత్తుకుంటావా ఇప్పుడు అలాంటి ఏం లేవు ఏముంది కాస్తే ఎత్తుకోవచ్చు కదా పాపం అమ్మాయి అడిగితే మీరు రచ్చగొడుతున్నారేనండి బాధ ఏంట్రా ఎల్లు నువ్వు మనం వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి మాట్లాడదాం ఓకేనా కాన్ఫరెన్స్ హాల్ లోకి వెళ్తున్నాం సీరియస్ మీటింగ్ ఉంది బోర్డ్ మీటింగ్ ఓకేనా నువ్వు ఇక్కడనే ఉండి చూసుకో ఓకేనా సీరియస్ ఇక్కడ మాట్లాడుకోవచ్చు సార్ అది మా ఇష్టం అయ్యా నీకేంది మధ్యలో బోర్డ్ మీటింగ్ ప్రొఫెషనల్ మీటింగ్ ప్లీజ్ స్టే అవుట్ ఏ మీరు మాట్లాడుకుంటా ఆ మీరు ఎల్లండి నేను చూసుకుంటా ఏండి అసలు నీకు అర్థం కావట్లేదు ఇల్లే అసలు నేను ఉన్నప్పుడు ఒక సెగ్మెంట్ ఏరేటండి ఎంత టీమ్ లీడర్ అయితే మాత్రం ఏంది అన్యాయం నాకు ఒక్క సెగ్మెంట్ పెట్టలే ఎప్పుడు ఎట్లాంటిది పేరుకి లవర పట్టుకొని ఒక ప్రోమో ఎందుకు కార్తిక్ ఆ ఇమ్మాన్యుల్ రెడ్డి బొక్కడగాళ్ళ ఉంటాడు నువ్వు ఎంత బాగుంటావు ఇది రాయలా డైలాగ్ ఇది రాయలా రాయని రాసుకుంటా అప్పటికప్పుడే రాసుకుంటా నీకోసం నేను ఏదో తీసుకొస్తానో చూడు ఓకేనా ఏం తీసుకొస్తున్నా తీసుకొస్తాను ఆ బొక్కడగాన్ని మాత్రం మన టీమ్ లోని తీసే బేబీ ఏం చేస్తున్నావు ఇక్కడ అదే టీ మిషన్ కదా టీ వచ్చింది అని ఒక్కుతున్నాను సార్ నేను చాలా సిన్సియర్ సీరియస్ మీటింగ్ లో ఉన్నాం ఇట్ ఇస్ ఏ కాన్ఫిడెన్షియల్ మీటింగ్ ఎవరికి కూడా తెలియదు కాన్ఫిడెన్షియల్ మీటింగ్ కాల మీద కూర్చోబెట్టుకుని కాన్ఫిడెన్స్ మీటింగ్ చేద్దా ఓవర్ యాక్షన్ చేయొద్దు నీకు అర్థం కాదు నీకు కనపడదు నీకేంటి కనపడదు సార్ అంతే కదా ఇక్కడనే కూర్చొని ఆఫీస్ చూసుకుంటూ ఉండు కనపడకపోయినా మంచి క్యారెక్టర్ ఎంతసేపు వెయిట్ చేయాలి ఐ యామ్ కమింగ్ బేబీ కమ్ బేబీ నీ కోసం నేను ఒకటి రాశాను ఏంటి ఇదేంటో చెప్పు ఐ ఇది ఎల్ ఓ వి ఇ యు ఐ లవ్ యు అంటే కార్తీక్ వి అంటే వర్ష ఏమైంది సార్ ఏంటి సార్ మీరు కూడా వాష్రూమ్కి వచ్చారా రే ఇది వాష్రూమ్ కాదురా ఏమో సార్ నాకు కనపడదు కనపడుతుంది మరి ముందు చెప్పాలిగా సార్ మీరు అది బంగారం బేబీ వాడు బాగా డిస్టర్బ్ చేస్తా బాగా డిస్టర్బ్ చేసేస్తా వాడికి పని లేక డిస్టర్బ్ చేస్తున్నాను వాడికి ఇప్పుడు పని కల్పిస్తా
నీకు ఇవాళ పని ఇస్తున్నాను, ఈ 2000 నోట్ కార్డు ఇస్తున్నాను, ఒక్కొక్కటి లెక్క పెట్టు ఓకేనా? పని మాత్రమే చేయి, కనబడపోయినా లెక్క పెట్టొచ్చు, లెక్క పెట్టు. ఇప్పుడు వాడు పనిలో ఉన్నాడు కదా, మనల్ని డిస్టర్బ్ చేయరు. మనం ముద్దు పెట్టుకుందాం. ఒకటి కాదు, రెండు ముద్దులు కావాలి. 7 8 9 10 11 12 13 14 17 బేబీ ఆడ ఎంత డిస్టర్బ్ చేసిన ఈ రోజు నీకు నేను ముద్దు పెడతానంతే. అంతే రెడీ. 36 36 38 39 40 కన్నా నిన్ను ఎలాగ డిస్టర్బ్ చేస్తాడు గానీ వాడు ఎన్ని లెక్క పడితే నేను అన్ని ముద్దులు పెడతా. అంతేనా? అంతే. 0.00 0.0000 మైనస్ 0.0000 సున్నాకి విలువ ఉండదు, అది కొంచెం తెలుసుకోండి. ఏ ఊర్లో ఇలా చేస్తారా? ఏ ఆఫీసులో ఇలా చేసేది మరి? నేను గుర్తు పెట్టుకోండి. ఇవన్నీ కాదు, ఒకసారి సాంగ్ వేయండి. దిండు నాకెందుకు వడిని తల దిండు చేస్తుంటే బాగున్నది. సరే ఇలాంటి మనం డిస్టర్బ్ చేస్తారు, తొందరగా పెళ్లి చేసుకుంటాం. పెళ్లి లేదు, చూస్తున్నావా? నీకు కళ్ళు కనపడతాయి. కనపడతాయి. ఇప్పుడు ఏంటంట, నిన్ను మోసం చేశాడు బేబీ. బిర్యానీ ఇచ్చి లవ్ లెటర్ రాసి నా కోసం ఎంతో త్యాగం చేసి. ఆ బొంగులే బిర్యానీ ఇచ్చింది, లవ్ లెటర్ రాసింది నేను, ఆయన కాదు. ఇలాంటి వాడిని వదిలేదే లేదు. నువ్వు చూసుకో ఈసారి. చూసుకోవడం కాదు, ఇలాంటి వదిలేద్దు. మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. బేబీ ఒక్కసారికి నలుగురు పిల్లలు. ఓకే డన్. ఏంది ఒక ఫ్లాస్కో లో నాలుగు టీలు అన్నట్టు చెప్తున్నా? మర్చిపోయాను, నీ పేరేంటి? ఇమానియల్. ఎందుకు? అరే పొద్దున మాకు పిల్లలు పుడితే ఆ పేరే పెట్టుకుందామని. నా ప్రేమ ఓడిపోలేదు మేడం, అందరు కలిసి వాడగొట్టారు. వాడి గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఎత్తుకుపోయినట్టు అసలు కుడితిలో పడ్డ ఎలకలా తదకలాడుతున్నాడు. అసలు నాకు ఎప్పుడైనా రాశారా ఈ సెగ్మెంట్, ఇక్కడ కూర్చోమని అంటాడు. కళ్ళు కనిపించినట్టు యాక్ట్ చేయటము, అవన్నీ చాలా బాగున్నాయి. సో మీ ముగ్గురి కాంబినేషన్ హైలైట్, సూపర్. మనో గారు క్యారెక్టర్ బాగా డెవలప్ చేశాడు, ఎందుకంటే ప్రేమ కళ్ళు ఉండవు కదా. ఆ డైలాగ్ మీరు ఎంత మార్చినా కూడా ఆ టెంపో మారకుండా తీసుకెళ్ళారు, అది ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ.